మొన్న ట్వెల్త్ ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ చేసాము ఆడియో రిలీజ్ అయింది కొత్త జంట ఆడియో ఆడియోకి అంటే ఒక లవ్ సినిమాకి ఎలాంటి ఆడియో ఉంటే జనంలోకి వెళ్తుందో అలాంటి ఆడియో కొత్త జంటతో రావడం జరిగింది దాంతో చాలా మంచి మ్యూజిక్ అని చెప్పి అంటే పిక్చరేషన్ కూడా ఈ సినిమాలో కొత్తగా ఉండేసరికి అందరూ కూడా చాలా మంచి రిపోర్ట్ చెప్తున్నారు అంటే ఆడియో బాగుందని అంటే ఫస్ట్ సినిమా సక్సెస్ అనేది ఆడియోతోనే స్టార్ట్ అవుతుంది అలాంటిది ఫస్ట్ ట్రైలర్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అది చాలా అంటే నా ఇదివరకు నేను చేసిన సినిమాల ట్రైలర్లు అన్నింటిలో వల్ల అంటే ఒక డిఫరెంట్ ట్రైలరు అంటే ఒక ఇయర్ లుక్ ఉన్న ట్రైలర్గా సినిమా లుక్ మారిందని సంథింగ్ ఇట్లా రకరకాలుగా కా దీంతో ట్రైలర్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అదే కాకుండా ఈ సినిమా ఆడియోకి గీతార్ట్స్ బ్యానర్లో ఒక మంచి మ్యూజికల్ సినిమా వస్తే ఎలా బాగుంటుందో అలాంటి ఆడియో ఈ సినిమాలో రావటం జరిగింది నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జీవను చాలా కేర్ తీసుకుని అంటే ఒక లవ్ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది ఏ కైండ్ ఆఫ్ ట్యూన్స్ బాగా వింటారు ఇట్లాంటి కోణంలో వర్క్ చేయడం జరిగింది ఫస్ట్ సాంగ్ వచ్చి చార్మినార్ గల్లీలో దాని సాంగ్ ఆ సాంగ్లో ఇద్దరు క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేస్తూ చేసిన సాంగ్ అది ఆ సాంగ్ రామ్జోోో శాస్త్రి గారు వేశారు రాజో శాస్త్రి గారికి ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇంకా ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఒక వర్షన్ రాసుకొచ్చారు అదే వర్షన్ ఫైనలైజ్ చేశాను అట్లాగే ఈ సినిమాలో ఉన్న సెకండ్ సాంగ్ సెకండ్ సాంగ్ కొత్త జంట అని వీళ్ళు సినిమాలో ఒక ప్రమోషనల్ సాంగ్ లాగా సినిమాలో కొత్త జంట అని ఒక ప్రోగ్రామ్ చేస్తే దాని ప్రమోషనల్ సాంగ్ లాగా చేయడం జరిగింది అలాగే థర్డ్ సాంగ్ హరి అని వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అది ఎందుకంటే సినిమాలో ఒక లవ్ ఫీల్ ఒక ఇద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే విధంగా ఒక ఇద్దరు ఏ విధంగా దగ్గరకు అవుతారు అని చెప్పే సాంగ్ ఆ సాంగ్ ద బెస్ట్ చూను నాకు జీవన్ ఇప్పటివరకు ఇచ్చిన అన్ని సాంగ్స్లో కంటే ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా సరే నేను వింటూనే ఉన్నాను చాలా మంచి ట్యూన్ అది ఆ సాంగ్ని యాక్చువల్గా సినిమా థీమ్ మ్యూజిక్ ఎందుకడ వాడుకుంటున్నాను అలాగే ఓస్ ప్రేమ రాక్షసి సాంగ్ అసలు ఈ సాంగ్ గురించి అయితే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడచ్చు ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కష్టపడి తీసిన సాంగ్ ఈ సాంగ్ ఈ ఓస్ ప్రేమ రాక్షసి సాంగ్ ఏంటంటే క్యా ఫైవ్ డి కెమెరాతో తీసాము బట్ ఇంతవరకు అలా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మన తెలుగులో ఎవరు చేయాలి కాకపోతే ఏంటంటే నాకు మెయిన్ నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ప్రతిదీ స్టిల్ ఫ్రేమ్స్తో చేశాను అనమాట ఆ సాంగ్ దాంతో ఈ సినిమా ఆ సినిమాకి ఒక కొత్త లుక్ తీసుకొచ్చింది ఆ సాంగ్ దానికి రిచర్డ్ ప్రసాద్ చాలా హెల్ప్ చేశాడు అనమాట అంటే ఎంటైర్ సినిమా మొత్తం ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి నేను అనుకున్న విజన్ని తను బ్యూటిఫుల్గా చూపించాడు అందులో డౌట్ లేదు కాకపోతే ఈ సాంగ్కి ముఖ్య కారణం మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ అలాగే కాన్సెప్ట్ ఈ మూడు కలిస్తే ఆ ఓసి ప్రేమ రాక్షసి సాంగ్ అనమాట ఒక అమ్మాయి ఎంత డెస్పరేట్గా ఒక లవ్ చేస్తుంది ఆ లవ్లో జలసి ఎలా ఫీల్ అవుతూ ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా చెప్పిన సాంగ్ అనమాట ఆ సాంగ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సాంగ్ సినిమాలో ఆ సాంగ్ మాత్రం చాలా మంచి పేరు వస్తుంది అలాగే ఈ ఆ సాంగ్ కోసం రెజిన్ అని చాలా కష్టపెట్టాను ఎందుకంటే ఒక్కసారి షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రేమ్స్ మధ్యలో ఆపలేము వన్స్ స్టార్ట్ చేస్తే చిన్న బ్రేక్ కూడా ఉండదు ఒక టూ అవర్స్ పాటు కంటిన్యూగా అవి చేస్తూనే ఉండాలి చాలా పేషెన్స్ ఉండాలి ఆ సాంగ్ చేయడానికి అలాగా రెజిన్ చాలా కష్టపడి చేసింది డెఫినెట్గా అమ్మాయికి ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది అలాగే ఫోర్త్ సాంగ్ వచ్చి అటో అమలాపురం సాంగ్ ఈ అటో అమలాపురం సాంగ్ ఫిఫ్త్ సాంగ్ సారీ ఆటోమ్లాపురం సాంగ్ అది రీమిక్స్ చేసి చేయడం జరిగింది పాత ఓల్డ్ చిరంజీవి గారు సినిమాలో సాంగ్ ఆ పాట ఎందుకు పెట్టుకున్నాను అంటే ఏదో వాంటెడ్గా కావాలని పెట్టినట్టుగా ఉండదు ఖచ్చితంగా సినిమా లోపలికి మిక్స్ అయిపోయి వచ్చిన పాట ఆ పాటలో మధురిమ్మ యాక్ట్ చేసింది అంటే మధురమ్మ సెకండ్ హాఫ్లో చిన్న గెస్ట్ వాళ్ళ చేసింది అనమాట ఆ సాంగ్ డెఫినెట్గా యూత్ని మాస్ని చాలా ఆకట్టుకుంటుంది థియేటర్స్లో మాత్రం అది ఈస్ట్ వెస్ట్ అటు వైజాగ్ అటు సైడ్ కానీ ఎటైనా కానీ అంటే మనం ఒకప్పుడు విన్న పాట ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసరికి చాలా ఎనర్జీ ఇచ్చింది ఆడియో ఈరోజు సూపర్ హిట్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఆ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉండటం అలాగే సిక్స్త్ సాంగ్ సిక్స్త్ సాంగ్ సినిమా మొత్తం తీసుకొచ్చి దాంట్లో పెట్టాము ఆ సాంగ్లో దాన్ని సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు రాశారు గుండెల్లో ఈ భారం ఏముంటుందని చాలా అద్భుతంగా రాసిన చాలా కష్టపడి రాసిన పాట ఆయన ఎందుకంటే లిరికల్ వాల్యూ అనేది అంటే మనకున్న పెద్ద కవి ఆయన అలాంటి ఆయన చేత ఈ పాట రాయించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా మంచి సాంగ్ డెఫినెట్గా ఈ సినిమాలో వచ్చే ఈ సాంగ్స్ అన్నీ కూడా ఏదో డ్యాన్స్ లేసి వెళ్ళిపోవటం లేకపోతే ఇంకో రకంగానో ఆడియన్స్ని ఒక బ్రేక్ ఇచ్చినట్టు కాకుండా ఒక ఎమోషన్ క్యారీ చేసే విధంగా మొత్తం అన్ని సాంగ్స్ ప్లే అవుతాయి డెఫినెట్గా ఈ సినిమా మ్యూజికల్గా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమాకి నిజంగా ఆర్ఆర్ చాలా ప్రాణం చాలా బాగా ఇచ్చాడు జీవన్ ఈ సినిమా మ్యూజిక్ని అంటే నేను నేను ఇంత పెద్ద హిట్ అవుద్దని మ్యూజిక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు నాకే వాళ్ళిళ్ళు ఫోన్ చేసి సార్ అక్కడ చూసాం ఇక్కడ చూసాం చాలా బాగున్నాయి సార్ సాంగ్స్ అంటున్నారు అంటే ఇవాళ యాక్చువల్గా సాంగ్స్ అంత వింటున్నారా వింటలేదు అనేది కొంచెం నేను వేరే సాంగ్స్ పెద్ద విన్ను ఆ సాంగ్స్ వింటారా వినరా అనేది నాకు కొంచెం క్లారిటీ లేదు కానీ ఆడియన్స్ విని ఈ సాంగ్ ఇది ఈ సాంగ్ ఇది కొత్త జంటలో ఆ సాంగ్ ఇది అంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అది క్రెడిట్ గోస్ట్ బ్యానర్ కూడా ఎందుకంటే గీతార్ట్స్ బ్యానర్లో అనేది బ్యానర్ అనేది మన అంత ఆ బ్యానర్కి ఉన్న వాల్యూ అలాంటిది నావి ఎప్పుడు కూడా సినిమా వచ్చిన తర్వాత సినిమాలో చూసి పిక్చరేషన్ బట్టి సాంగ్స్ హిట్ అయ్యాయి అలాంటిది ఈ సినిమా బిఫోరే సాంగ్స్ హిట్ అవ్వడం ఈ సాంగ్స్ బాగున్నాయి నెక్స్ట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది సినిమాకు వచ్చింది డెఫినెట్గా ఈ సాంగ్స్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమా కూడా అలాగే గ్రాండేడ్గా ఉంటుంది డెఫినెట్గా మంచి సినిమా మంచి మ్యూజికల్ సినిమా ఈ సమ్మర్లో చూస్తారు కొత్త కాన్సెప్ట్ని చూస్తారు డెఫినెట్గా అని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు బట్ నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది ఇంకా హీరో హీరోయిన్స్ ఈ సినిమాలో అంటే కథలోకి ఒదిగిపోయిన క్యారెక్టర్స్ వాళ్ళు ఎందుకంటే శిరీష్ లాంటి వ్యక్తి అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే వ్యక్తి నాకు అవి ఉండాలి ఇవి ఉండాలి ఫైట్లు ఉండాలి లేకపోతే నేను అన్ని ఒక లాగా ఉండాలి నేను అన్ని చూపించాలి ఎట్లా అలాంటిది ఏమీ లేకుండా కథని నమ్మి కథకి ఎంత అవసరమో అంతవరకు తను యాక్ట్ చేయడం తనకి ఇచ్చిన దానికి తనకే ఇచ్చిన దానికంటే ఎక్కువ న్యాయం చేయడం అలా చేశాడు ఎందుకనంటే అరవింద్ గారు కానీ బన్నీ కానీ వీళ్ళు ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు తమ్ముడిని ఇలా లేపు అలా చెయ్యి ఈ చూపించు అసలు అలాంటి ఫోర్స్ ఏం చేయలేదు నన్ను ఎందుకనంటే వాళ్ళు నిజంగా కథను నమ్మి సినిమా తీసే మనుషులు అలాంటి వాళ్ళతో నిజంగా వర్క్ చేయడం నా అదృష్టం ఎక్స్పెషల్లీ బన్నీ ల్యాండ్ పర్సన్ ఈ సినిమాని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చూశాడు చూసి తను కాన్ఫిడెంట్గా అంటే నాకు ఫస్ట్ ఆడియను బన్నీనే ఎందుకంటే ఫస్ట్ ఏ ఎనీ సినిమా నాది గోకుల్ థియేటర్కి వచ్చి చూస్తూ ఉండాడు కానీ ఈ సినిమా వాళ్ళదవడంతో ముందే చూశాడు ముందే చూసి నాకు ఫస్ట్ సినిమా అవ్వగానే బయటకు వచ్చి కొడతనం అని కొంచెం చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు నాకు నిజంగా ఒక తెలియని ఎనర్జీ ఇచ్చేది మాత్రం బన్నీనే మ్యూజిక్కి సినిమాటోగ్రఫీకి తను చాలా మంచి మార్కులు వేసాడు అలాగే అందరినీ కూడా ఇట్స్ ఏ టీం వర్క్ చాలా బాగా చేశానని చెప్పి అందరినీ మెచ్చుకున్నాడు డెఫినెట్గా బన్నీ ఏదైతే అనుకున్నాడో అది ఆడియన్స్ అందరి దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను సినిమాలో కామెడీ అనేది డెఫినెట్గా సప్తగిరి నాకు ప్రేమ కథ చిత్రం చేశాడు అప్పటి నుంచి సప్తగిరి క్యారీ అవుతున్నాడు బట్ ఏంటంటే గిరి కూడా ఒక మంచి రియల్ ఆర్టిస్టు కానీ గిరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాను ఏదో కావాలని కామెడీ గిరి ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని ఫోర్స్డ్గా కామెడీ పెట్టలేదు ఈ సినిమాకి కథల్లో ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళే కామెడీ నెక్స్ట్ ఒక మంచి లవ్ స్టోరీ ఒక వెరైటీగా ఇవాళ ట్రెండ్లో వచ్చే విధంగా చూస్తారు అది అందరికి నచ్చుతుంది రెజీనా డెఫినెట్గా ఈ సినిమాని క్యారీ చేసింది బాగా అట్లాగే శిరీష్ తనకి ఒక హీరోగా ఒక ఈ సినిమాలో సెల్ఫిష్ అనే రోల్ ప్లే చేశాడు నిజంగా ఒక సెల్ఫిష్ తన మెంటాలిటీ ఎలా ఉంటే ఎలా ఉంటుంది పూర్తి న్యాయం చేశాడు చాలా బాగుంది నెక్స్ట్ కామెడియన్స్లో ఎక్స్పెషల్లీ గిరితో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే పోసన్ గారు పోసన్ గారు ఇక ఆయన గురించి నేను ఏదో కొత్తగా పోయినట్టు అక్కర్లేదు హీ ఈజ్ ఏ ప్రూడ్ ఆర్టిస్ట్ బట్ నాతో కలిసి నేను ఆయనతో కలిసి వర్క్ చేయడం ఫస్ట్ టైము అలాంటిది ఆయన ఫుల్ ప్లేజ్డ్గా సాటిస్ఫై అయ్యి ఆయన ఎంత ఎఫోర్ట్ పెట్టాల అంత ఎఫర్ట్ పెట్టి చేశాడు బట్ ఆయన ట్రాక్ మాత్రం సెకండ్ హాఫ్లో హిలేరియస్గా ఉంటుంది థియేటర్లో డెఫినెట్గా బౌన్స్ అవుతుంది మీరందరూ చూసి మీ అలాగే గిరి మధు శిరీష్కి హోల్ అండ్ సోల్గా మధు ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు గుండిచారుగాళ్ళంతా ఇందులో చేసిన మధు ఆ మధు వేసే పంచ్లు డెఫినెట్గా చాలామందిని నవ్విస్తే మంచి ఆర్టిస్ట్ కూడా మధు అట్లాగే ప్రవీణు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ ద కామెడీన్స్ ఎందుకంటే నా సినిమాలు అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ బేస్ అయి ఉంటాయి అలాంటి ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేయకుండా చేసిన సినిమా ఇది డెఫినెట్గా అందరూ నవ్వుకుంటారు ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్ కానీ సెన్సార్ జరుపుకుంటుంది ఈ సినిమా ఈ సినిమా సెన్సార్ తర్వాత మే ఫస్ట్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కాపీ అయితే రెడీ అయింది మేము అందరం చూసుకున్నాం సినిమా బాగుంది డెఫినెట్గా మీ జడ్జ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను నా ప్రీవియస్ సినిమాలు నాకు ఎలా మంచి హిట్లు ఇచ్చారు అలాగే ఈ సినిమా కూడా నన్ను ఈ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళి తీసుకెళ్తుంది అనుకుంటున్నాను డెఫినెట్గా ఎందుకంటే సినిమా అలా ఉంది ఇంకా మీ బ్లెస్సింగ్స్ చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్